ఖమ్మంలో ఉద్రిక్తత ఏర్పడింది. సాయి గణేష్ ఆత్మహత్య కారకులను శిక్షించాలంటూ బీజేపీ ఆందోళన నిర్వహించింది. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఖమ్మంలో బీజేపీ ఆందోళన ఉద్రిక్తతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఇప్పుడు సాయి గణేష్ మృతిపై ఈ మృతికి బాధ్యులైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా పోలీసులు అదేవిధంగా ఈ సాయి గణేష్ ని వేధింపులకు గురి చేసిన వార్డు కౌన్సిలర్ భర్త అయినటువంటి ప్రసన్న అదుపులోకి తీసుకోవాలని వాళ్లపైన పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపించిన విషయం తెలిసిందే. ఈరోజు ఈ నిరసనలో ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ ధర్నాకు సంబంధించి ర్యాలీకి సంబంధించి ముందుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులు అడ్డుకోవటం జరిగింది. అడ్డుకున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త కొనసాగుతుంది. ఈరోజు ఖమ్మంలోనే సాయి గణేష్ కుటుంబాన్ని బీజేపీ నేతలు అంటే కేంద్ర మంత్రి రాజీవ్ అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈటెల రాజేంద్ర ధర్మారావును కూడా పరామర్శించనున్నారు. ఆ నేపథ్యంలో పరామర్శ సందర్భంగా సాయంత్రం పరామర్శం జరగనుంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ధర్నాల్ని చేయమని పిలుపునివ్వడంతో నిరసన ర్యాలీలను చేయమని పిలుపునివ్వడంతో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని కొద్ది చాలాసేపు చర్చలు జరిగిన తర్వాత కొద్ది దూరం ర్యాలీని మాత్రం కొనసాగించడం జరిగింది. అయితే ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏమాత్రం బైఠాయించినప్పటికీ అదేవిధంగా ముందుకు వచ్చినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేస్తామని సిద్ధమయ్యారు. ఆ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయింపు చేయడంతో వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయడానికి వాళ్ళందరినీ లేపడానికి ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా బీజేపీ నాయకుడు సాయి గణేష్ ఆత్మహత్య ప్రేరేపితమైన వ్యక్తులను అంటే ఇటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా పోలీసు యంత్రాంగం పోలీసులు వేధింపులకు గురి చేయడం వల్ల రౌడీ షీటర్ పెట్టడం వల్ల వీళ్ళందరూ కూడా అంటే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ నేపథ్యంలో కేసులు నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పినప్పటికీ చేయకపోవడంతో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ఈరోజు బండి సంజయ్తో పాటు అనేక ప్రాంతాల్లో నిరసన దీక్షలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి అంటే కలెక్టరేట్ కార్యాలయం ముందు వచ్చిన వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చారు. ఈ అరెస్టులు సాగుతున్నాయి. అయితే కింద కూర్చున్న వాళ్ళు కూడా బయటకు లేవకుండా ఏ విధంగానే తమ నిరసన కొనసాగిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మొత్తం బీజేపీ నాయకులు అంటే ఈరోజు ఖమ్మం నగరంలో మొత్తం కూడా అంటే ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకున్న పరిస్థితి ఉంది. బీజేపీ నేతల మీద కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపుగా అటు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ మీద అదేవిధంగా బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు ఎన్నో పెట్టిన పరిస్థితి మనకు తెలిసింది. ఆ నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం మీద బీజేపీ నాయకుల అదుపులో పరిస్థితి మొత్తం ఈ వాహనాలు తరలిస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటు అదేవిధంగా శ్రీధర్ రెడ్డితో పాటు అందరినీ అదుపులోకి తీసుకొని అంటే వాళ్ళందరినీ గుంజుకలపై వాహనాలకి ఎక్కిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా అంటే సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం మాత్రం రాజకీయ పరంగా పెద్ద సంఖ్యలో దుమారం ఎత్తుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో పిడుగుద్దులు గుద్దుకుంటూ
అన్యాయంగా దుర్మార్గంగా అక్రమంగా ఈ రోజు పువ్వాడ పోలీస్ అంటో అరెస్ట్ చేసి ఈ విధంగా అక్రమంగా జీబుల్లో వేసి వ్యానుల్లో వేసి తొక్కుకుంటా మమ్మల్ని మా కార్యకర్తల్ని ఈ విధంగా అక్రమంగా తీసుకుపోతున్నారు. సాయి గణేష్ చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా సాయి గణేష్ వాంగ్మూలం ఇచ్చిన ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అని చెప్పి ప్రశ్నించినందుకు ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం చాలా దుర్మార్గం. ఇక్కడ మనం చూస్తున్న మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయి గణేష్ ఆత్మహత్య కారకులను శిక్షించాలంటూ బీజేపీ ఆందోళన నిర్వహించింది. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయి గణేష్ ఆత్మహత్య కారకులను శిక్షించాలంటూ బీజేపీ ఆందోళన నిర్వహించింది. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ ఆందోళనకు వాళ్ల ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లభించలేదు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.